జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరూ, ఇవాళ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీష్ అన్న, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాఘవ గారు, అదేవిధంగా ఖమ్మం నుంచి విచ్చేసిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుగారు ఎమ్మెల్సీ, వేదిక మీద ఆశించిన పెద్దలందరూ, మా లింగయ్యారావు గారు ఎక్స్ఎంపి, మా భూపాలన్న, మా యొక్క భాస్కర్ అన్న, తిరుమల లింగన్న, అదేవిధంగా జిల్లా పరిషత్ మా ఫిర్యాదు కూడా విజయసిన్న, కూసుకున్న ప్రభాకర్ అన్న, శ్రవంత్ అన్నపూర్ణ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా సత్తన్న, అదేవిధంగా లింగన్న, మన వెంకటనారాయణ గారు, ఇక్కడ మా మల్లన్న, అదేవిధంగా పైల శేఖర్ అన్న, లక్ష్మణ, లక్ష్మణ గౌడన్న, సందీప్ అన్న, మహేందర్ అన్న, చింతల వెంకటేశ్వరి గారు, గాలి కిషోర్ గారు, మా జడ్పీ చైర్పర్సన్ గారు కూడా, ఓఎస్ రెడ్డి గారు, శ్రీనివాస్, అదేవిధంగా మల్లికార్జున్ అన్న, వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు, ముందున్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శిరస్సుకి నమస్కారం తెలియజేస్తున్నా. నేను ఈ ఎన్నికలను ఖాళీ చేయడం వల్ల ఈ ఉప ఎన్నికలను రావడం జరిగింది. వరంగల్ నల్గొండ ఖమ్మం ఎన్నిక పుట్టినప్పటి నుంచి, ఈ ఎన్నిక మొదలైనప్పటి నుంచి కూడా దీని మీద గులాబీ జెండానే ఎగిరి తప్ప మరొక ఉద్యమ సమయంలో రెండుసార్లు గెలిచినాం. ఉద్యమ తెలంగాణ పునర్నిర్మాణం జరిగిన ఎన్నికల్లో కూడా రెండుసార్లు గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ, అలా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఐదో సార్లు కూడా ఏమాత్రము ఇసుమంతా కూడా అపనమ్మకం లేదు. 100కి 100% దీని మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. దానికి కావాల్సిన ప్రణాళిక, కావలసినంత లీడర్షిప్ ఏ పార్టీకి లేదు. ఒకే ఒక్క పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. మీ అందరూ కూడా అత్యంత క్లిష్టమైన ఎన్నిక అని అర్థమవుతున్నప్పుడే అత్యంత ఎక్కువ మెజారిటీ గెలిపించింది గత ఎన్నికల్లో 3 సంవత్సరాల క్రితం. ఇవాళ 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 5 నెలల 6 నెలలు పట్టలేదు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే మొత్తం జనం ఖాళీ అయిపోతున్నారు. కేసీఆర్ గారి సభకు వస్తే ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని, వీలైతే ఆయన తాగాలని, ఆయన వచ్చినప్పటి నుండి మళ్ళా కూడా అక్కడ బస్ ఎక్కిపోయిన వారు కూడా, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన అటాచ్మెంట్ తో ప్రజలందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. ఇదే క్లియర్ గా మనకు చూపిస్తుంది. ఖచ్చితంగా ఈశ్వరరావు చెప్పిండు 10 సీట్లు ఆయన చేయాలి. 100కి 100% 12 నుండి 12 సీట్లు గెలవడమే కాకుండా మా వరంగల్ జిల్లా కూడా 100 గెలవబోతున్నాం. అదేవిధంగా మా కోరిక నుండి కిలా మీద ఖచ్చితంగా గులాబీ ఎగరబోతున్నాం. ఈ రెండు నేను క్లోజ్ గా చూస్తున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తాం. ఈ ఎన్నికల్లో 5 నెలల్లో వాళ్ళు చేసిన వాగ్దానాలు అన్ని కూడా హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. నేను ఒకటే విషయం చెప్తాను, మిగతా అన్ని కాదు, నిరుద్యోగులు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత డిసెంబర్ 9 మొట్టమొదటి రోజునే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిండు, ఇవ్వలేదు. 50,000తో బీడీ అభ్యర్థులందరూ మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పిండు, వేయలేదు. అదేవిధంగా ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా 4,000 రూపాయలు ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇస్తానని చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ చెప్పిండ్రు, అదేవిధంగా రేవంత్ రెడ్డి చెప్పిండు. బట్టి మీద మాత్రం నేను చెప్పట్లేదని ఇప్పటికే తప్పుకున్నాడు. అదేవిధంగా స్కూల్ పోయే, కాలేజీ పోయే అమ్మాయిలందరూ కూడా స్కూటీ ఇస్తారని చెప్పిండు, ఎవరికి కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 30,000 ఇస్తాను. ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఫిల్అప్ చేయాలంటే నోటిఫికేషన్ చేయడానికి 2 రోజులు పడుతుంది, పరీక్షలకు రిజల్ట్ చేయడానికి 2 నెలలు పడుతుంది, ఇంటర్వ్యూ పెట్టడానికి 4 రోజులు పడుతుంది,
ఐదు నుండి ఆరు నెలలు పడుతుంది. వచ్చిన మూడు రోజులనే ఉద్యోగాలు ఇస్తే నేనిస్తాను చెప్తున్నాడు. గతంలో రెండు ప్రభుత్వాల్లో ఒక లక్ష 40,000 ఉద్యోగాలు తెలియజేశారు ప్రభుత్వం. ఇవాళ ఈ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయే. ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, రిజల్ట్స్ అన్ని కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. కాబట్టి ఇటు ప్రచారం చేస్తున్నారు. ఇది మన నిరుద్యోగులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత నమ్మి మోసపోయిండ్రు. వాళ్ళందరికీ కూడా భారతదేశంలో ఇవ్వని విధంగా 2 సార్లు బీఆర్సీ 43%, 30% ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు వాళ్లకు ఇంక్రిమెంట్ ఇచ్చిన, ప్రమోషన్ ఇచ్చిన, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన దేశంలో అత్యధిక ఎక్కువ సాధించ ఉద్యోగస్తులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ఇవాళ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, మనందరం తప్పు చేస్తాం, కక్షపూర్ణంగా పోయినాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 3 డిఏ నుండి ఇస్తారనుకుంటే 4 డిఏ బాగా ఏంటప్ప 1 డిఏ ఇవ్వలే. బీఆర్సీ గురించి ముందే లేదు, ప్రమోషన్స్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ యొక్క పెళ్లి గురించి ఒకటి కూడా ఇవ్వలే. మొత్తం ఉపాధ్యాయ రంగం ఉద్యోగస్తులు కూడా మరలా ఖచ్చితంగా మన కేసీఆర్ కావాలని చెప్పేసారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళకి తీసుకెళ్ళాలి. మూడో అంశం, ఇవాళ ఈ ఎన్నికలని మనకి ఇమీడియట్ గా ఈ డిసెంబర్ ఈ నెల మే 13 జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి వేవ్ కొడతా ఉన్నది, బీఆర్ఎస్ వేవ్ కొడతా ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఎవరైతే కొద్దిగంత అపనమ్మకంతో అనుమానంతో ఉన్నారో వాళ్ళందరికీ అన్ని విషయాలు వివరించి ఖచ్చితంగా మొట్టమొదటి ఎన్నికల్లో కాడూరు చేయాల్సిందిగా శ్రమించాలి. 5 రోజులు మాత్రమే ఉంది, ప్రతి ఇంటికి అందరం 2 లేక 3 సార్లు పోయి ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేసేటట్టు, కాలుగుర్తు వేసేటట్టు ముందు మనం నిర్ణయించుకోవాలి. 14వ తారీఖు తర్వాత జరిగే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రథమ ప్రాధాన్యత ఓటు ఎవరెన్ని చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి చేసుకోవాలని. ఇవాళ రాకేష్ రెడ్డి గారు వారితో పాటు అనేక మంది ఉండేలా పోటీ పడ్డారు. ఇక్కడ నుంచి అందరూ కూడా నర్సన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. నర్సన్ కూడా ఖచ్చితంగా మాట్లాడితే మరొక అవకాశం తీసుకుందని చెప్పేసి చాలా ఉదాహరణ ప్రదర్శించారు. నలుగురు నాయకత్వం మొత్తం కూడా నర్సన్ ఉండాలని కూడా కోరుకున్నాం. కానీ పార్టీ నిర్ణయం తెలుసానించి ఇప్పటికే కాదు, నాకు సీనియర్ అన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షుడుగా ఉన్నారు, మావపక్ష ఉద్యమాలు ముందుకుంటూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు పనిచేస్తున్న నర్సన్న ఖచ్చితంగా ఇక్కడ నుండి రావాలని చెప్పి కోరుకున్నాం. కానీ మరొక అవకాశం వేరే ఇస్తానని చెప్పేసి వరంగల్ జిల్లా వచ్చిన యువకుడు, బాగా చదువుకున్నవాడు, అదే విధంగా మాస్ మొత్తం కూడా యువతలో ఫాలో అయి ఉంది, చక్కగా అనాలిసిస్ చేయండి. ఇవాళ తనకు ఎదురు ఉన్న అభ్యర్థికి దీటుగా ఇవాళ రాకేష్ రెడ్డి గారిని పార్టీ నాయకుడు కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇవాళ అవతల ఉన్న వ్యక్తి ఎవడైతే కాంగ్రెస్ అభ్యర్థుడో 2015లో వాడిని నేనే ఓడించాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ గారు కనీసం 2,000 వరకు రాలే హుజూరాబాద్ హుజూర్ నగర్ లో, దానికి ఇంకా నేనే ఉన్నాను. 2021లో మళ్ళా ఎన్నికంటే కూడా నేను 3వసారి మళ్ళా వాడిని ఓడించడం జరిగింది. కాబట్టి 4వసారి బీఆర్ఎస్ చేతిలో ఇవాళ కుక్క చావు ఖచ్చితంగా రాజకీయంగా జర్నలిజానికే మద్దతు ఇచ్చిన వారి ఖచ్చితంగా ప్రజల నుంచి కోరుకున్నారు. ఖచ్చితంగా మన యొక్క స్వచ్ఛమైన యువ నాయకుడు కాబట్టి వ్యక్తిగా చూస్తే, చదువులో చూస్తే, అనాలిసిస్ చేయడంలో చూస్తే, ఒక రాజకీయాల్లో ఏ విధంగా చేస్తే ఆయన కంటే 100 రెట్లు మెరుగైన మన యొక్క అభ్యర్థి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ విధానంలో మనం నష్టపోతున్న వాళ్ళలో ఇలా ప్రజలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ అందరూ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మనం పోయి తరుగుదేనాలు ఖచ్చితంగా ప్రథమ ప్రాధాన్యతతో ఓటు చేస్తారు. దానికి ఏంటంటే 14 రోజులు చేద్దాం. ఈ లోపల మనం ఈ ఎన్నికలు కంప్లీట్ చేసుకోవాలి. 14 నుండి 27 వరకు ఈ జరిగే కార్యక్రమంలో ప్రతి యువకుడు, ప్రతి పార్టీ కార్యకర్త ఖచ్చితంగా ఈ ఒక రాకేష్ ఎన్నిక కాదు, రాజశేఖర్ ఎన్నిక కాదు, రేపు కిషోర్ ఎన్నిక కాదు, ఇది పార్టీ ఎన్నిక.
బిఆర్ఎస్ పార్టీ ఈ సీట్లు గెలవాల్సింది, ఇప్పటి వరకు నాలుగుసార్లు గెలిస్తే ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఈ ఫస్ట్ కార్డు వేస్తున్నాం, రెండోసారి రాకేష్ రెడ్డి పదవి పాలన ఓటేసి ఈ యొక్క